ఒక్కసారి ఆకలైతున్నదా? అవుతుందా? నేను కూడా తినలే. ఒక్కసారి అన్ని పిడికిళ్ళు లేవాలి. జై తెలంగాణ. ఇది వరంగల్లు. వరంగల్ అంటే మీరు గట్టిగా నినాదం ఇస్తే హైదరాబాద్ దాకా వినవడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశానికి జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి విచ్చేసిన సహచర కార్యకర్తలందరికీ ముందుగా ఎర్రటి ఎండలో కూడా అపురూపమైన స్వాగతం పలికినందుకు నా శిరస్సు వంచి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవనీయులు, పెద్దలు, ఈ కార్యక్రమ అధ్యక్షులు, నాకు నోరు లేదన్నాడు కానీ బ్రహ్మాండమైన నోరు కలిగిన, బ్రహ్మాండమైన వాయిస్ కలిగిన సోదరుడు, యువ నాయకుడు, మొన్ననే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచి వచ్చిన గౌరవ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ గారు, మీ శాసనసభ్యుల పేరు చెప్పినప్పుడు ఎవరు ఎక్కువ లొల్లి పెడితే అంతమంది ఎక్కువ వచ్చిందని నేను కూడా అనుకుంటాను, మీ ఇష్టం మరి. నన్నపనేని నరేందర్ గారు, గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు సుదీర్ఘ రాజకీయ జీవితంలో 6వసారి గెలిచి మొన్ననే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గౌరవ పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, నాకైతే అనుమానం ఉన్నది దయన్న మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కావాలని పాలకుర్తలను ముంగట కూర్చోబెట్టిండు, వాస్తవమేనా? 100% మ్యాచ్ ఫిక్సింగ్ ఇదైతే ఏం అనుమానం లేదు. ఇద్దరు వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, కరెక్ట్. గౌరవనీయులు, పెద్దలు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు అన్న కడియం శ్రీహరి గారు, గౌరవనీయులు, పెద్దలు, తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనసభాపతి గౌరవ పెద్దలు, చల్లబడ్డారు. గౌరవ పశ్చిమ శాసనసభ్యులు వినయ భాస్కర్ గారు, మరి 700 ఓట్లతో, లక్షకు తక్కువ 700 ఓట్లతో, లక్షకు 700 తక్కువ ఓట్లతో గెలిచిన గౌరవ శాసనసభ్యులు, వర్ధన్నపేట శాసనసభ్యులు అన్న ఆరూరి రమేష్ గారు, మీలోళ్ళు కూడా ఎక్కువ లేదా వర్ధన్నపేట లేదు, ఓట్లు కూడా 700 కమ్మి పడ్డాయి. గౌరవనీయులు ఆరూరి రమేష్ గారు, గౌరవ పెద్దలు, పరకాల శాసనసభ్యులు, నిత్యం మీరు బాగానే జోష్ మీద ఉన్నారు, పరకాల శాసనసభ్యులు అన్న చల్ల ధర్మారెడ్డి గారు, అదే రకంగా మరి ఈరోజు ఇంకెవరిని మర్చిపోయినా నేను, అంటే మా అన్నగారు ఇంటికోవాలి కాబట్టి మర్చిపోయినా, ఏడి వెళ్ళిపోయాడు ఆయన. స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు, పెద్దలు అన్న డాక్టర్ రాజయ్య గారు, డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, 7.5 గన్పూర్లు లాస్ట్గా, ఇదైతే కుట్రనే మేము జరిగిందే. డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులు, మన పార్టీ బాధ్యులుగా ఉన్న గౌరవ ప్రధాన కార్యదర్శులు మన రవీందర్రావు గారు, తక్కలపల్లి రవీందర్రావు గారు, గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు, అదే రకంగా శాసన మండలి సభ్యులు, పెద్దలు, గౌరవ విప్ గారు, మన్నించాలే నర్సంపేట మన వెంకటేశ్వర్లు గారు, నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, అచ్చా అవతల పార్లమెంట్ అంటావా,
అదే రకంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, మెట్టు శ్రీనివాస్ గారు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు, అదే రకంగా కృష్ణారెడ్డి గారు, అదే రకంగా గౌరవనీయులు మాలోత్ కవిత గారు, గౌరవనీయులు మా కరీంనగర్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు పెద్దలు బసవరాజ్ సారయ్య గారు, అదే రకంగా మన వివిధ కార్పొరేషన్ల అధ్యక్షులు గౌరవనీయులు కన్నెబోయిన రాజయ్య యాదవ్ గారు, నాగుర్ల వెంకటేశ్వర్లు గారు, లింగంపల్లి కిషన్రావు గారు, బొల్లం సంపత్ కుమార్ గారు, వాసుదేవరెడ్డి గారు, మర్రి యాదవరెడ్డి గారు, గుండు సుధారాణి గారు, గాంధీ నాయక్ గారు, మౌలానా గారు, మన జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి పద్మ గారు, ఇంకా ఎవరెవరిని మర్చిపోయినా వాళ్ళు తిట్టుకోవద్దు, మా శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ గారు, గౌరవ మేయర్ గారు సిరాజుద్దీన్ గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన మహామహులందరికీ పేరు పేరున శంకర్ నాయక్ గారు, మహబ్బాజ్ శాసనసభ్యులు, నేను ఎవరిని మర్చిపోయినా తిట్టుకోకూడదు, చాలా మంది పేరు పెద్దలు, డోర్నకల్ శాసనసభ్యులు, ఆరవసారి మొన్ననే డబుల్ హ్యాట్రిక్ కొట్టిన డిఎస్ రెడ్డియా నాయక్ గారు, ఇంకా వేదికపైన ఉన్న ఇంకా పెద్దలందరికీ పేరు పేరున మాజీ శాసనసభ్యులు డాక్టర్ సుధాకర్ రావు గారికి, పేరు పేరున పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు, ఇప్పటిదాకా తమ పాటలతో మాటలతో మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజితులు చేసిన సాయిచంద్ కళా బృందానికి, వారి కళాకారులందరికీ వేదిక మీద ప్రదర్శన ఇచ్చిన కళాకారులందరికీ, రామ్ నర్సయ్య గారికి, ఇంకా ఇతరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మరి సమయం రెండుంబావుగా వస్తున్నది, అప్పుడే ఎండాకాలం వచ్చినట్టు ఎండలేమో బ్రహ్మాండంగా కొడుతున్నాయి. కానీ ఈరోజు ఒకనాడు ఆజంజాహీ మిల్లుగా ఈ ప్రాంతం ఏదైతే పిలువబడేదో ఆనాడు అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఆ ప్రదేశంలో జరుగుతున్న ఈ ఓసిటీలో జరుగుతున్న అద్భుతమైన ఈ సమావేశానికి ఓపికగా మీరు విచ్చేయడమే కాదు, చాలా ఓపికగా కూర్చొని రేపటి రోజున వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండాను 5 లక్షల ఓట్లతో గెలిపిస్తామని ఓపికగా కూర్చున్న మీ అందరికీ మళ్ళొక్కసారి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దేశం మొత్తం ఈరోజు, భారతదేశం మొత్తం 28 రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. ఇది వాస్తవం, నేనేదో ఆషామాషిగా కూడా చెప్తున్న మాట కాదు, ఆధార సహితంగా చెప్తున్న మాట. భారతదేశంలోని మొత్తం రాజకీయ వ్యవస్థ ఈరోజు ఒకే ఒక్క నాయకుని వైపు తిరిగి తిరిగి చూస్తూ ఉన్నది. ఈ మాట వాళ్ళో వీళ్ళో చెప్పలేదు నాకు. గతంలో కేబినెట్లో మంత్రిగా పనిచేసిన సందర్భంగా పలు దఫాలు ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను తరచుగా మేము కలుస్తూ ఉండేవాళ్ళం. ఆ కలిసిన సందర్భంలో ఒకసారి గౌరవ ఆర్థిక మంత్రి, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు ఒక మాట నాతో స్వయంగా, నాతో అదే రకంగా మన సహచర పార్లమెంట్ సభ్యులతో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, సాధారణంగా ఆందోళనలు చాలా చూస్తూ ఉంటాం, ఆందోళనకారులను చాలా మందిని చూస్తుంటాం, ఆ ఆందోళనలకు నాయకత్వం వహించిన వాళ్ళని కూడా చాలా మందిని చూసినాం, కానీ ఒక యాజిటేటర్ అంటే ఒక ఆందోళనకారుడు ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్గా, పరిపాలన దక్షుడుగా ఈరోజు రూపాంతరం చెందుతున్న సందర్భాన్ని మీ తెలంగాణలో కేసీఆర్ గారిని మాత్రమే చూస్తున్నామనే మాట ఈరోజు మన రాజకీయ ప్రత్యర్థులు, కేంద్రంలో మంత్రులుగా ఉండే పెద్దలు కూడా చెప్తా ఉన్నారంటే, మన నాయకుడి పరిపాలన దక్షతను ఏ రకంగా దేశం మొత్తం కూడా గుర్తిస్తూ ఉన్నదో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక ప్రబలమైన ఉదాహరణ, 71 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి, బోలెడు మంది ప్రధానమంత్రులు, బోలెడు మంది ముఖ్యమంత్రులు, మహామహులు ఈ దేశంలో ఎంతో మంది, వారికి అవకాశం వచ్చింది, వారందరూ కూడా పరిపాలించడం జరిగింది. కానీ ఏనాడైనా రైతుల గురించి మాటలు చెప్పే నాయకులు తప్ప, రైతుల గురించి వారి కష్టాలను ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకొని సంపూర్ణమైన అవగాహనతో రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకున్న నాయకుడు భారతదేశంలో 71 ఏళ్లలో ఒక్క కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు తెల్లారి లేస్తే మన మీద దుమ్మెత్తిపోసే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా విధి లేని పరిస్థితుల్లో ఆయన కూడా రైతు బంధును కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం పేరిట ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులేసే పరిస్థితి వచ్చిందంటే
ఇది మన నాయకుడి పరిపాలన దక్షతను మన ప్రత్యర్థులు కూడా ఆమోదిస్తున్నట్ట కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన కూడా ఈరోజు ఎన్నికలకు కొద్దిగా ముందుగా అయినా సరే రైతులను గుర్తు తెచ్చుకొని ఆఖరి నిమిషంలో ఆయన కూడా ఆలోచించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధు కంటే మంచి పథకం ఎక్కడా లేదు అని ఖరారు చేసుకొని పీఎం కిసాన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే తెలంగాణ ముఖ్యమంత్రి మనసులో మన తెలంగాణ రైతు, మన కేసీఆర్ గారి మనసులో పుట్టిన ఆలోచన భారతదేశంలోని కోట్లాది మంది రైతులకు ఈరోజు లాభం చేకూరుస్తున్నదంటే ఇది మీ అందరి దీవెన కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మనం తీసుకున్నవి దేశానికి దిక్సూచిగా మారినాయి. అందులో మీ వరంగల్ పాత్ర ప్రస్ఫుటంగా ఉందనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే కేసీఆర్ గారికి ఎంతో ఇష్టమైన జిల్లా వరంగల్ జిల్లా. ఉద్యమ సందర్భం నుండి నేటి వరకు అడుగడుగున టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి జై కొట్టిన ప్రజలు, అద్భుతమైన చైతన్యం ఉన్న ప్రజలు పుట్టిన ఈ గడ్డ వరంగల్ గడ్డ. అందులో కేసీఆర్ గారికి మొదటి నుండి ఉద్యమానికి సంబంధించి అన్ని అనుభవాలను, అన్ని రకాల అంశాలను అరటిపండు ఒలిచినట్టు ఒలిచి ఆయనకు చెప్పిన గురువు, మహానుభావుడు, పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు పుట్టిన గడ్డ అనే మాట కూడా ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎప్పుడు జయశంకర్ సార్ ఎప్పుడు ఒకటే అనేది, వారితో 2006 నుంచి వారు పరమపదించేదాకా వారితోని విలువైన వందల గంటలు గడిపే అవకాశం, అదృష్టం నాకు కూడా లభించింది. ఢిల్లీలో చాలా సందర్భాల్లో గంటలు కూర్చొని మాట్లాడుకునే సందర్భం, ఎందుకంటే వారు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా, ఏం కావాలన్నా ఒక అరక్షణంలో చెప్పేది. సార్ ఇది ఇట్లెందుకుండే 1956లో, ఇట్లెందుకుండే 62లో, ఇట్లెందుకుండే 69 అట్లెందుకుండే అంటే అర నిమిషంలో అరటి పండు ఒలిచినట్టు చెప్పి సార్ ఎప్పుడు చెప్పేది. జయశంకర్ గారు చెప్పిన మాట, రెండు మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఒకటి, జయశంకర్ గారు పదే పదే చెప్పేది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ మొత్తానికి, రాష్ట్రంలోని ప్రజానికం మొత్తానికి, ఏనాటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకే పార్టీ అయినా, ఇవి ఏనాటికైనా పరాయి పార్టీలు మాత్రమే. మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేసే రాజకీయ నాయకత్వం, రాజీ లేని పోరాటం చేసే, అవసరమైతే పేగులు దేగేదాకా కొట్లాడే సత్తా ఉండే నాయకుడు కేసీఆర్ రూపంలో మనకున్నాడనే మాట జయశంకర్ సార్ వందల సార్లు బహిరంగ వేదికల మీదనే చెప్పిన మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా జయశంకర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేది తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా, టీఆర్ఎస్ పార్టీ 2004లో 5 ఎంపీలను గెలిచినా, 2009లో 2 ఎంపీలను గెలిచినా జయశంకర్ గారు ఒకటే అనేది. ఏనాటికైనా ఢిల్లీలోని రాజకీయ వ్యవస్థను తెలంగాణ ప్రజలు శాసించి సాధించుకోవాలి తప్ప యాచించి సాధించుకోవద్దు, అడుక్కునే పరిస్థితి రావద్దు, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకోవాలనే మాట వారు ఎల్లవేళలా చెప్పేది. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో కేసీఆర్ గారు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అపురూపమైన కార్యక్రమాలు గడిచిన 5 కాలంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి అద్భుతమైన కార్యక్రమాలతో పేదింటి ఆడబిడ్డలకు ఒక అన్నగా, ఒక మేనమామగా వారికి అండగా నిలబడ్డా. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగే విధంగా రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచిన, అదే రకంగా సన్నబియ్యం పెట్టి పేదింటి బిడ్డల కడుపు నిండా ప్రభుత్వ స్కూళ్లలో, హాస్టళ్లలో వారికి నాణ్యమైన ఆహారాన్ని అందించిన, అదే రకంగా రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమంతో కోట్లాది మంది రైతుల హృదయాలను కొల్లగొట్టిన, అదే రకంగా ఆసరా పెన్షన్లతో ఈరోజు మాకు గర్వంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆ పెద్ద మనుషులు మాట్లాడే మాటలు వింటుంటే హృదయం ఉప్పొంగిపోతుంది. కేసీఆర్ నా పెద్ద కొడుకు అని పెద్దమ్మలు చెప్తుంటే హృదయం ఉప్పొంగిపోయి నిజంగా కూడా గర్వంగా అనిపించే పరిస్థితి ఈరోజు 42-43 లక్షల మంది పేదలు, పెద్దవాళ్ళు, పెద్ద వయసులో ఉన్న ముసలి వాళ్ళు మా పెద్ద కొడుకు మాకు భోజనం పెడుతుండు కొడుక అని చెప్పి వాళ్ళు దీవెన ఇస్తుంటే గర్వంగా అనిపించే పరిస్థితి. భర్తలు వదిలిపెట్టి లేదా కుటుంబాల నుండి దూరమై నిరాదరణకు గురైన మా అక్క చెల్లెలు, ఒంటరి మహిళలు లక్షలాది మంది ఆసరా ద్వారా నెలకు 1,000 రూపాయలు పొందుతూ ఉంటే గర్వంగా అనిపించే పరిస్థితి వారి కళ్ళల్లో
తృప్తి కనబడుతున్నప్పుడు గొప్పగా ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు, ఈ ముఖ్యమంత్రి కింద పనిచేస్తున్నందుకు గర్వంగా భావించిన రోజులు ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, సంక్షేమ కార్యక్రమాలకి, సంక్షేమ రంగానికి కేసీఆర్ గారి పాలన ఒక స్వర్ణయుగం అని చెప్పక తప్పదు. అదే రకంగా వరంగల్కుండే ప్రాధాన్యత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వరంగల్ ముఖ్యంగా మీ కాకతీయ తోరణానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గౌరవాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వ రాజముద్రలో, తెలంగాణ ప్రభుత్వ రాజముద్రలో ప్రముఖంగా కనబడేది మన కాకతీయ కళాతోరణం, మన వరంగల్ చిహ్నం అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. అది మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 46,000 చెరువులు, వాటిని బాగు చేసే కార్యక్రమాన్ని ఒక బృహత్తరమైన పథకాన్ని తీసుకున్నప్పుడు కాకతీయ రాజుల ఆనాడి స్ఫూర్తిని గుర్తు తెచ్చుకొని రామప్ప, పాకాల, లక్నవరం, ములుగు కన్పూర్ లాంటి అద్భుతమైన చెరువులెన్నో, వాటన్నింటినీ, వాటి వైభవాన్ని గుర్తు తెచ్చుకొని మిషన్ కాకతీయ అనే పేరుతో కాకతీయ రాజులు వరంగల్ జిల్లాలో జరిగిన ఆనాటి పనులను మొత్తం రాష్ట్రమంతటా ఆ ఖ్యాతి వ్యాపితం కావాలన్న ఉద్దేశంతో మిషన్ కాకతీయ అని పేరు పెట్టడం జరిగింది. అది మాత్రమే కాదు, ఈరోజు హైదరాబాద్ తర్వాత వరంగల్ అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయే విధంగా, ముందుకు దూసుకొని పోయే విధంగా కార్యాచరణ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, ఆనాడు డిప్యూటీ సీఎంగా గౌరవనీయులు కడియం సీఎర్ గారి సారథ్యంలో, ఇంకా శాసనసభాపతిగా మధుసూనాచారి గారి సారథ్యంలో, ఆనాటి మంత్రిగా చందులాల్ గారి సారథ్యంలో, గౌరవ శాసనసభ్యులందరి నేతృత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు. చెల్లా ధర్మారెడ్డి గారు, పరకాల శాసనసభ్యులు పట్టుబట్టి, అన్నా భూమి నేను సేకరిస్తా, భూమి నేను ఇప్పిస్తా, మా రైతులను నేను ఒప్పిస్తా, కానీ ఏనాడైతే ఆజంజాహీ మిల్లు పోరాటం విఫలమైందో, ఆజంజాహీ ఈరోజు కనుమరుగైందో, అంతకు మించింది భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు మా దగ్గర, మా జిల్లాలో పరకాల్లో ఉండాలని పట్టుబట్టి ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్కును పరకాలలో, పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నామనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాముఖ్యతను వరంగల్ పట్టణానికి కూడా ఇచ్చి, లెక్కలేనని నిధులిచ్చి, ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రాజెక్టులు మాత్రమే కాదు, అపురూపంగా వరంగల్ పట్టణానికి ప్రతి సంవత్సరం 300 కోట్ల చొప్పున కేటాయించి అద్భుతమైన కార్యక్రమాలు కూడా తీసుకున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. గౌరవ శాసనసభ్యులు వినయ భాస్కర్ గారు ఇప్పుడే అన్నారు, అన్నా అదేదో 28 కోట్లు కట్టాలి, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ లేకపోతే విజయవాడ తీసుకుపోయే కుట్ర జరుగుతూ ఉన్నదన్నారు. వెంటనే ఆ 28 కోట్లు కూడా తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి విడుదల చేయించి ఎట్టి పరిస్థితుల్లో ఆ రైల్వే వ్యాగన్ పరిశ్రమ మన దగ్గరనే, మన కాజీపేటలోనే, మన వరంగల్లోనే వచ్చే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం శ్రద్ధ చూసే విధంగా నేను కూడా వ్యక్తిగతంగా నా ప్రయత్నాన్ని నేను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ పెద్దలకు నేను తెలియజేస్తా ఉన్నా. గౌరవనీయులు దయాకర్ రావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మా వరంగల్ జిల్లాకు అల్టిమేట్ గా అద్భుతమైన పట్టణం ఉన్నది వరంగల్, కానీ మొత్తానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అందరం కూడా రైతు బిడ్డలమే. మాకు గోదావరి నీళ్ళు వచ్చినాడు, మా చెరువులు నిండినాడు, మత్తళ్ళు దుంకిన నాడు, ఆనాడే మేమందరం సంతోషంగా ఉంటామనే మాట వారేదైతే చెప్పినారో దాన్ని అక్షర సత్యం. ఒక సజీవ జలదృశ్యాన్ని కేవలం సంవత్సర కాలం లోపలనే మేము ఆవిష్కరించబోతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, ఎల్ఎండి కింద ఉండే కాకతీయ కాలువ ఏదైతే ఉన్నదో 1400 కోట్ల రూపాయలతో, అటు కాళేశ్వరానికి లింక్ అయిపోయి ఉన్న ప్రాజెక్టు కాబట్టి 1400 కోట్ల రూపాయలతో పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అద్భుతమైన ఒక అపురూపమైన సజీవ జలదృశ్యం, మొత్తం వరంగల్ జిల్లాకు గోదావరి నీళ్ళలను అందించే అద్భుతమైన కార్యక్రమం జరగబోతా ఉన్నదనే మాట రాబోయే 10-12 నెలల్లోనే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, లింగంపల్లి రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గౌరవనీయులు కడియం శ్రీయర్ గారు, అదే రకంగా డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఇద్దరూ కలిసి ముఖ్యమంత్రి గారికి నివేదించడంతో లింగంపల్లి రిజర్వాయర్ కు శాంక్షన్ వచ్చింది. 10 టీఎంసీల ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల దేవాదుల నుంచి మొత్తం 100 టీఎంసీల నీళ్లను ఒక వరంగల్ జిల్లా వినియోగించుకునే ఒక అద్భుతమైన అవకాశం, అంటే దాదాపుగా 10 లక్షల ఎకరాలకు మన జిల్లాలో ఆయకట్టుకు నీళ్ళిచ్చుకునే అవకాశం రాబోతున్నదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అప్పుడు దయాకర్ రావు గారు చెప్పినట్టు మొత్తం చెరువులు నిండి, మత్తళ్ళు దుంకి, రెండు కాదు అవసరమైతే మూడో పంటకు కూడా నీళ్ళిచ్చుకునే పరిస్థితి వరంగల్ రైతన్నలకు రావాలనే కలతో గౌరవ ముఖ్యమంత్రి గారు అనునిత్యం
కష్టపడతా ఉన్నారు. 24 గంటల కరెంటు ఎవరు ఊహించలేదు, ఎవరు కలగనలేదు. ఒకనాడు కరెంటు షాకులు కొట్టి చచ్చిపోయిన వాళ్ళు, మోటార్లు కాలిపోయిన రోజులు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయిన రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాటి రోజుల నుంచి ఈ రోజు చూసినట్టయితే ఎక్కడ క్షణం పాటు కరెంటు పోకుండా, అర్ధరాత్రి భార్యా పిల్లల్ని విడిచిపెట్టి పొలం కాడికి పోయే పని లేకుండా, బాయికాడ పోయి అక్కడనే పండుకునే అక్కర లేకుండా, పాములు గుడ్డి చచ్చిపోయే అక్కర లేకుండా 24 గంటల్లో ఎప్పుడు వ్యవసాయం చేసుకుంటా అంటే అప్పుడే చేసుకునే విధంగా అద్భుతంగా ఈరోజు 24 గంటల కరెంటు వచ్చింది. రైతు బీమా ద్వారా రైతు సహజ మరణం పాలైనా ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఆలోచించలే. ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం తెల్లారి అప్పుల పాలయ్యి అప్పులతోని ఆగమాగమైపోయే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఆ రైతు కుటుంబానికి ధీమానిచ్చి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నేనున్నా అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో స్వాతంత్ర్యం తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 5 లక్షల ప్రమాద బీమా, 5 లక్షల రైతు బీమా, ప్రమాద బీమా కాదు, 4-5 రోజుల లోపలనే, దినవారం జరిగే లోపలనే ఆ చెక్కు వస్తున్నది, ఆ కుటుంబానికి అందుతున్నదంటే ఇప్పటికే 7,500 మంది కుటుంబాలకు చెక్కులు వచ్చినాయంటే ఈ ముఖ్యమంత్రి గారి మనసు రైతుల పట్ల ఎట్లున్నదో మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రైతు బంధు మొత్తం దేశానికి ఆదర్శమైంది, దేశానికి దిక్సూచి అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాపీ కొడతా ఉన్నారు, మన పథకాన్ని యథాతథంగా అమలు చేస్తూ ఉన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని 11 రాష్ట్రాలు అధ్యయనం చేస్తూ ఉన్నాయి, 11 రాష్ట్రాలు అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు అనేది వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా విల్ థింక్ టుమారో, అంటే బెంగాల్లో చాలా మంది మేధావులు ఉన్నారు, బెంగాల్ చాలా ప్రగతిశీల రాష్ట్రం కాబట్టి బెంగాల్లో ఈరోజు అమలైన పని దేశంలో రేపు అమలవుతుందని చెప్పి ఒక నానుడి ఉండేది. ఈరోజు మొత్తం మారింది. ఈరోజు అందరు దేశం మన వైపు చూస్తూ ఉన్నది, తెలంగాణ దిక్కు అబ్బురపడి చూస్తూ ఉన్నది. కొత్త ముఖ్యమంత్రి అయినా వాట్ తెలంగాణ డస్ టుడే దేశంలో మొత్తం రేపు అమలయ్యే విధంగా, తెలంగాణలో ఈరోజు అమలవుతున్న పనులు దేశం మొత్తం అమలయ్యే విధంగా ఈరోజు అద్భుతమైన పరిపాలన, సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా మేళవించి ముందుకు తీసుకొని పోతున్న పరిస్థితి. మీ అందరి ఆశీర్వాదంతో, అఖండమైన మెజారిటీలతో వరంగల్లో, వరంగల్ పార్లమెంటు పరిధిలో 6 సీట్లు గెలుచుకున్నాం. భూపాలపల్లి కొద్దిపాటి తేడాతో ఓడిపోయినాం. మీ అందరితో నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, పార్లమెంట్ సభ్యులు ఎందుకు ఉండాలి మనకు? మరి అసెంబ్లీలో గెలిపించినాం కదా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు కదా, పార్లమెంట్లో మనోళ్ళు ఉంటేంది, లేకపోతే ఏందని కొంతమంది అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ ఎలక్షన్ కేసీఆర్కి సంబంధమే లేదు, ఇది మోడీకి రాహుల్ గాంధీ మధ్యన జరుగుతున్న యుద్ధం అని వాళ్ళు అంటారు. ఒక్క మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడినా, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడినా ఈ దేశానికి ఆ కర్మ పట్టలేదని నేను అంటున్నా. అయితే మోడీ లేకపోతే రాహుల్ గాంధీ ఇద్దరిని మాత్రమే ఎంచుకునే అక్కరేం లేదు మన దేశానికి. చాలామంది మేధావులైన నాయకులు ఉన్నారు, చాలామంది అద్భుతమైన నాయకులు ఉన్నారు, అద్భుతమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇంకొక అడుగు ముందుకే ఆలోచిస్తే దేశంలో ఎక్కడెక్కడనైతే, ఏ రాష్ట్రాల్లోనైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ ఈ జాతీయ పార్టీలకు ఆదరణ లేనే లేదు, అడ్రస్ లేకుండా పోయినాయి. ఆంధ్రాలో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, తెలంగాణలో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, తమిళనాడులో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు చెప్పుకుంటూ పోతే దగ్గర 12-15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఇద్దరు అడ్రస్ కూడా లేదు. ఎందుకు మనం గెలవాలి, ఎందుకు సోలాకు సోలా సీట్లు మనం గెలవాలంటే 2-3 కారణాలు ఉన్నాయి, మీకు నేను గుర్తు చేస్తా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్ల రూపాయలతో కట్టుకుంటా ఉన్నాం, దానిలో దాదాపు సగం అంచనా వ్యయంతో ఒక 40-45 వేల కోట్ల రూపాయలతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వమే కడతా ఉన్నది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మనకు పక్కనే ఉన్నది, మన నంటుకొనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు అప్పుడు వాళ్ళ దోస్తు కాబట్టి, ఎన్డీఏలో ఆనాడు భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు కడుతున్న పోలవరం ప్రాజెక్టుకు గోదావరి మీద జాతీయ హోదా ఇచ్చింది. జాతీయ హోదాతో ఏమొస్తుంది, ఏమొస్తుందంటే రూపాయి ఖర్చు పెడితే 90 పైసలు ఢిల్లీకెళ్ళి వస్తాయి. మరి అదే గోదావరి మీద పోలవరం కడితే ఆంధ్ర, దానికేమో జాతీయ హోదా ఇచ్చిండు నరేంద్ర మోడీ. అదే నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చినాడు, మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చినాడు, మన ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలోనే అడిగినారు, లక్షల మంది తెలంగాణ ప్రజల ముందు అడిగినారు, అయ్యా నరేంద్ర మోడీ గారు
పక్క రాష్ట్రానికి ఏమిచ్చినా మాకు సంతోషమే, పర్వాలేదు. కానీ మా రాష్ట్రంలో కూడా పాలమూరు ఎత్తిపోతల పథకం ఉన్నది, కాళేశ్వరం ఉన్నది, వేల కోట్ల రూపాయలు మాకు కూడా కావాలి. మేము కూడా ఈ దేశంలో భాగమే, మరి మాకు కూడా సహకరించు. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యి అంటే నవ్విండు ముసిముసి నవ్వులు తప్ప ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, ఒక్క పైసా ఇయ్యలేదు. అందుకే మన ఎంపీలు ఉండాలి. అందుకే 16 మంది రేపు ఢిల్లీలో ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఢిల్లీలో రేపు వాతావరణం చూస్తుంటే 2014 నాడున్న వాతావరణం ఇప్పుడు లేదు. 2014లో ఏమనుకున్నారంటే నరేంద్ర మోడీ ఏదో చేస్తాడు, గుజరాత్ మోడలట, గుజరాత్లో ఏమో చేసిండట, రేపు ఢిల్లీలో ఇంకేమో చేస్తాడట, దేశాన్ని ఉద్ధరిస్తాడట అని చెప్పి ఆనాడు ప్రజలు 280 సీట్లు ఇచ్చిండు నరేంద్ర మోడీకి. కానీ ఈ 5 ఏళ్ళు చూసిన తర్వాత అర్థమైపోయింది, నరేంద్ర మోడీ గారు మంచి ఉపన్యాసాలు చెప్తాడు, మంచి నినాదాలు చెప్తాడు తప్ప సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేది ఏమి కూడా చేయడు, చేయలేడు. ఆయనకు ఆ కల్పన కూడా లేదనే విషయం దేశ ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ఈ మధ్యన జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కడికక్కడ అటు నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోతున్నది, ఆయనకు కూడా దెబ్బలు తగులుతా ఉన్నాయి. రాజస్థాన్లో ఓడిపోయిండు, ఛత్తీస్గఢ్లో ఓడిపోయిండు, మధ్యప్రదేశ్లో కూడా ఓడిపోయినారు. ఎక్కడైతే ఇక దిక్కులేక అవతల కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్కు 4 ఓట్లు ఇస్తున్నారు, కానీ కాంగ్రెస్ మీద ప్రేమతో ప్రజలు లేరు దేశంలో. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ రేపటి రోజున 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదే మాదిరిగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోని యూపీఏ 100-110 సీట్లు వాళ్ళకు కూడా వచ్చినట్టు లేదు. ఇద్దరు కలిస్తే కూడా ప్రభుత్వాన్ని, ఇద్దరు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదనే మాట నేను చెప్పడం కాదు, జాతీయ స్థాయి మీడియా సంస్థలు, వార్తా సంస్థలు, ప్రసార మాధ్యమాలు, సర్వేల ద్వారా వాళ్లే చెప్తా ఉన్నారు. కాబట్టి రేపటి రోజున ప్రాంతీయ పార్టీలు 5-6 భావ సారూప్యత కలిగిన పార్టీలు ఒకటైతే ఖచ్చితంగా రేపటి రోజున మనం 16 స్థానాలు, అదే రకంగా మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు హైదరాబాద్ పార్లమెంట్ ఎట్లాగూ గెలుస్తాడు, 17 స్థానాలు మన తెలంగాణ నుంచి మనం సాధించుకుంటే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అప్పుడు తన్నుకుంటూ వస్తాయి నిధులు, ఉరుక్కుంటూ వస్తాయి, వరదలాగా వస్తాయి నిధులు. మన కాళేశ్వరానికి జాతీయ హోదా వస్తుంది. ఒకటి కాదు, అవసరమైతే 2 ప్రాజెక్టులకు వచ్చినా ఆశ్చర్యం లేదు జాతీయ హోదా. అదే రకంగా మన రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం కింద మీద పడ్డం, అడుగుతా ఉన్నాం, బతిమలాడుతున్నాం, దరఖాస్తులు ఇస్తున్నాం. రేపు అవసరం లేదు, యాచించడం కాదు, శాసించి తెచ్చుకునే పరిస్థితి మనకు వస్తుంది. మన మహబూబాబాద్లో, మన వరంగల్ జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీకి పెద్ద మొత్తంలో నిధులు తెచ్చుకోవచ్చు. మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. నేను గతంలో రూరల్ వాటర్ సప్లై, గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా పనిచేసినాడు, మిషన్ భగీరథకు రూపకల్పన చేయడం జరిగింది. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఢిల్లీకి పోయినాం, ప్రజెంటేషన్ ఇచ్చినాం. అయ్యా, మేము ఇంటింటికి నల్లా ఇస్తున్నాం, నీళ్లు ఇస్తున్నాం, దీనివల్ల మంచి జరుగుతుంది ప్రజలకు, మీరు సాయం చేయండి అని అడిగినాం. ప్రజెంటేషన్ను మెచ్చుకున్నారు, కితాబులు ఇచ్చినారు. ఆహా ఓహో, బ్రహ్మాండమైన విజన్ ఉన్నది మీ ముఖ్యమంత్రికి, బ్రహ్మాండమైన పరిస్థితి ఉన్నది మీ ముఖ్యమంత్రికి అన్నారు తప్ప ప్రశంసలే తప్ప పైసలు మాత్రం ఇయ్యలే. నీతి ఆయోగ్ అనే సంస్థ ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వానికి, 5,000 కోట్లు చెరువులు బాగు చేసే మిషన్ కాకతీయకి ఇయ్యండి, 19,000 కోట్లు మిషన్ భగీరథకి ఇయ్యండి అని సిఫారసు చేసింది. 24,000 కోట్లు ఇయ్యమని స్వయంగా నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇయ్యలేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకుండాలి 16 మంది ఢిల్లీలో అంటే, రేపటి రోజున చెవులు విండి, ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో మన నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ 16 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే రేపటి రోజున చెవులు పిండి మన తెలంగాణకు మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, పేదరిక నిర్మూలనకు సంబంధించి కానీ, కొత్త యూనివర్సిటీలు కానీ, కొత్త ఇన్స్టిట్యూట్లు కానీ, విద్యా సంస్థలు కానీ తీసుకుని వచ్చే పరిస్థితి మనకే ఉంటుంది తప్ప వేరే ఎవరికి కూడా ఉండదనే మాట నేను గుర్తు చేస్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్యన మాట్లాడుతున్నారు, మేమే గెలుస్తాం, మేమే పొడుస్తాం. ఇంతకుముందు కూడా గిట్లే నరికినరు, మీకు తెలుసు. ఒక ఆయననేమో గడ్డం తీసుకొని అంటాడు, ఇంకో ఆయనేమో మెడగోసుకుంటా అంటాడు, ఇంకొక ఆయనేమో తొడలు కొడతాడు, మేము గెలుస్తాం, మేము ఇంతతో గెలుస్తాం, అంతతో గెలుస్తాం అన్నారు. వాళ్ళ పరిధేందో, వాళ్ళ పాత్ర ఏందో తెలంగాణ ప్రజలు మొన్ననే జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన తీర్పునిచ్చి వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా తీర్పునిచ్చినారు. కానీ ఒక్క మాట ఆలోచించమని చెప్తున్నా, పొరపాటున, తప్పిదారి,
ఒకటో రెండో సీట్లలో కాంగ్రెస్ వాళ్ళు నిజంగానే గెలిచిండ్రనుకో, ఏం చేయగలుగుతారు కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళ బతుకు మొత్తం ఢిల్లీ. వాళ్ళకు టికెట్ కావాలంటే ఢిల్లీ, బీఫామ్ కావాలంటే ఢిల్లీ, ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ, ఆఖరికి బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ. ఢిల్లీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప వాళ్ళు ఏమి కూడా చేయలేరు. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, అంతే తప్ప వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. అందుకే కేసీఆర్ గారి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, ఏ కేసీఆర్ అయితే ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో, ఇద్దరే ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ తీసుకొని వచ్చిండో, అగో అదే కేసీఆర్ గారికి మీరు 16 మందిని ఇస్తే రేపు ఢిల్లీ నుంచి వరదలాగా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి నిధులు వస్తాయా లేవా ఒక్కసారి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే మోరిలేసినట్టే, మళ్ళా అనవసరంగా వాళ్ళకేసి తలవలగొట్టుకున్నట్టే తప్ప ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. చివరిగా నేను మీ అందరికి ఆకలి అవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి చివరిగా నేను ఒక్కటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. నాకు విశ్వాసం ఉంది వరంగల్ చైతన్యానికి కేంద్రం ఇది. ఎన్నో రకాల అద్భుతమైన ఉద్యమాల కేంద్రం ఈ వరంగల్. అద్భుతమైన తీర్పును కూడా మొన్నటి ఎన్నికల్లో కూడా మీరు ఇచ్చినారు, పెద్ద ఆశీర్వాదం కూడా ఇచ్చినారు. నేను మీ అందరితో కోరేది ఒకటే, గౌరవనీయులు మంత్రి గారితో కానీ, గౌరవ శాసనసభ్యులతో కానీ, గౌరవ మాజీ శాసనసభాపతి గారితో కానీ, ఈ 7 నియోజకవర్గాల మా అన్నాదమ్ములు అక్క చెల్లెళ్ళైన కార్యకర్తలు నాయకులతో కోరేది ఒకటే, దయచేసి నేల విడిచి సాము చేయకండి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నేను సిరిసిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గ అభ్యర్థిగా నేను ఒక ప్రయత్నం చేసిన, మంచిగా ఫలించింది, నాకు మంచి మెజారిటీ, రమేష్ అన్నంత కాకపోయినా కొద్దిగా తక్కువ నాకు కూడా మంచిగానే వచ్చింది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఎక్కడి నాయకులు అక్కడనే నేల విడిచి సాము చేయకుండా ఏ ఊరో ఆ ఊర్లోనే ఉండుండ్రి, ఏ బూత్ నాయకులు ఏ విలేజ్ నాయకులు ఆ విలేజ్లోనే ఉండుండ్రి. చాలాసార్లు ఏమవుతుందంటే, నేను చాలా పెద్ద నాయకుడిని, నేను రాష్ట్ర కమిటీలో ఉన్నా, రాష్ట్ర నాయకుడిని, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ను, నేను ఒక దగ్గరనే ఉంటానా, నేను రాష్ట్రమంతా తిరుగుతా అని చెప్పి మన వాళ్ళు బయలుదేరుతారు. రాష్ట్ర నాయకుడైనా, జిల్లా నాయకుడైనా, మండల నాయకుడైనా, ఎక్కడో అక్కడ తిష్టేసి ముందు మన ఇంటి సంగతి ఏంది, మన బూత్ సంగతి ఏంది, మన ఊరు సంగతి ఏంది, ఇక్కడ ఏమైనా మెజారిటీ వస్తేనే మనకు తెల్లముఖం ఉంటుంది, దెబ్బలేకపోతే మన పతార మొత్తం పోతుంది హైదరాబాద్లో అనే మాట గుర్తుపెట్టుకోవాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడో అక్కడ ఉండండి, ఎందుకంటే ముఖ్యంగా ఈ ఒక్క మాట మా నాయకులు వినాలి, జాగ్రత్త వినాలి. ఈ ఎలక్షన్ అయిపోగానే మన ఈ పార్లమెంట్ ఎన్నిక ఏప్రిల్ అయిపోతుంది, వెంటనే ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కూడా దీన్ని అంటుకొనే వస్తాయి. దగ్గర దగ్గర 15-20 రోజుల తేడాలు వస్తాయి. మీరు గిన్న హుషారుంటే, ఎందుకంటే వరంగల్ వాళ్ళు హుషారాలు మీరందరూ కూడా, మీరు గిన్న హుషారు వాళ్ళు అయితే ఈ ఎన్నికల్లోనే మీ ప్రచారం కూడా కొట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కారు గుర్తే మళ్ళీ రేపు అందులో కూడా కారు గుర్తే ఉంటుంది, 15 రోజులల్లో ఇట్లున్నది అట్లేం అయిపోదు. మీరు గిన్న మంచిగా పనిచేస్తే, తెలివిగా పనిచేస్తే, బూతుల వారీగా టార్గెట్లు పెట్టుకుంటే ఎక్కడోళ్ళు అక్కడ ఊరిడిచిపెట్టకుండా ఎక్కడోళ్ళు అక్కడే కేంద్రంగా పనిచేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చాలాసార్లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా మేము ప్రచారం చేసేటప్పుడు, గ్రామాల్లో తిరిగేటప్పుడు, పాదయాత్రలు చేసేటప్పుడు డోర్ టు డోర్ తిరుగుతాం. తిరిగేటప్పుడు మన నాయకులు ఏం చేస్తారు అన్న, ఇక తిప్పుకుంటే తీసుకుని పోతారు, తీసుకుపోయేటప్పుడు అంటారు అన్న, ఇక వీడు మనోడు కాదే, వీడిని అడగక పక్కకు తీసుకుపోతాను, పక్కకు తీసుకొని పోతూనే ఉంటారు, ఇది మనోనీళ్ళు కాదు, మనోనీళ్ళు కాదంటారు. ఇలా రాష్ట్రంలో మనోడు మందుడే వాడు లేడు, అందరూ మనోళ్ళే. కాంగ్రెస్ వాళ్ళకు కూడా రైతు బంధు వస్తున్నది, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా రైతు బీమా వస్తున్నది, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఆసరా పెన్షన్లు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి చెక్కులు ముడుతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో కాన్పులు అయితే కూడా కేసీఆర్ కిట్లు పోతున్నాయి. కాబట్టి ఎవ్వరు మందోళ్ళు కాదు, అందరూ మనోళ్ళే. అందరినీ దగ్గర తీసుకోండి, అందరినీ దగ్గర తీసుకోండి, ఏం మొహమాట పడద్దు, ఏం సిగ్గుపడద్దు. నా మీద సిరిసిల్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఆయనకు కూడా 4 లక్షల రూపాయల చెక్ వచ్చింది రైతు బంధు. అటువంటి అప్పుడు ఎందుకు అడగద్దు ఓటు? బరాబర్ అడగాలి. మన ముఖ్యమంత్రి గారి పనితీరు, మన కార్యదక్షత, మన నాయకత్వ సమర్థత వీటన్నింటిని గుర్తించిన ప్రజలు మొన్న 50% ఓట్లేసి బ్రహ్మాండంగా దీవెన పెట్టినారు, గెలిపించినారు, ముందుకు బొమ్మని ఆశీర్వాదం చేసినారు. నాకు విశ్వాసం ఉంది వరంగల్ పార్లమెంట్ స్థానంలో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో 460,000 పైచిలుకు ఓట్లతో గెలిపించింది మీరే అనే మాట నేను ఒక్కసారి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకంటే కూడా ముఖ్యంగా మీరు గెలిపించినారనే మాట నేను ఒక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపటి రోజున కూడా 5 లక్షలు రావాలంటే ఇక్కడి నాయకులు నాయకత్వాన్ని అందిస్తారు, కానీ క్షేత్రస్థాయిలో పనిచేసి ఇంటింటికి పోయి గడప గడపకు పోయి
గుండె గుండెను తట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని వివరించి మన పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇక మీ కడుపుకు మీ ఓపికకు నేను పరీక్ష పెట్టకుండా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మళ్ళొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ గట్టిగా గట్టిగా జై తెలంగాణ.